బంధాలలో చాలా మంది చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? వినేది సగం, అర్థం చేసుకునేది పావువంతు, ఆలోచించేది సున్నా, రియాక్షన్ మాత్రం 200%. ఇక బంధాలు ఎలా మిగులుతాయి చెప్పండి. ఉన్నవాటి విలువ అది ఉన్నంతకాలం అర్థం కాదు. ఒక్కసారి చేజారిపోయిన తర్వాత విలువ అర్థమైనా చేసేదేముండదు. అది కాలం విలువైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువుల గురించి అయినా కానీ. ఒకసారి ఒక వ్యక్తి తన ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నాడు. ఆలోచించుకుంటూ ఏమని తన బాస్ని తన శాలరీ హైక్ గురించి అడుగుదామని ఆఫీస్ చేరుకుంటాడు. బాస్ని వెళ్ళి అడుగుదామని ఆలోచిస్తుంటాడు, కానీ ధైర్యం సరిపోదు. ఆలోచిస్తుంటాడు ఎలా మొదలు పెట్టాలి, ఎలా అడగాలి, బాస్ ఏమంటాడో ఏమన్నాడో, శాలరీ పెంచమంటే ఏమాలోచిస్తాడో అని ఆలోచిస్తూ ధైర్యం సరిపోక అలాగే కూర్చుంటాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో అడుగుదాంలే అనుకుంటాడు. లంచ్ టైం వచ్చేస్తుంది, అప్పుడు కూడా వెళ్ళి వెళ్దామంటే ధైర్యం సరిపోదు, ధైర్యం సరిపోక అలాగే ఉండిపోతాడు. సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు అడుగుదాం అనుకుంటాడు, సాయంత్రానికి వెయిట్ చేస్తాడు, సాయంత్రం వెళ్దాం అనుకునేసరికి అప్పటికి ధైర్యం సరిపోదు, తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇలాగే రెండో రోజు కూడాను, మూడో రోజు కూడా అలాగే జరుగుతుంది. నాలుగో రోజు ఆఫీస్కి బయలుదేరే ముందు తన భార్యతో అంటాడు, ఈరోజు ఎలాగైనా నా బాస్ని నా శాలరీ ఇంక్రిమెంట్ గురించి అడుగుతాను అని చెప్పేసి ఆఫీస్కి చేరుకుంటాడు. అక్కడ తనకున్న పూర్తి ధైర్యాన్ని తెచ్చుకుని వెళ్ళి బాస్ ముందు అడుగుతాడు, ఇలా పరిస్థితిని బట్టి నా శాలరీ ఇంక్రిమెంట్ కావాలని చెప్పేసి. అక్కడ ఏం జరుగుతుంది, ఈ మాట వినగానే బాస్ చాలా సింపుల్గా ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, శాలరీ హైక్ అయిపోతుంది. సాయంత్రం ఇంటికి రాగానే ఈ గుడ్ న్యూస్ భార్యకి చెప్దామని చెప్పేసి ఇంట్లో అడుగు పెడతాడు. అడుగు పెట్టేసరికి ఇంట్లో మొత్తం కూడా గొప్ప సువాసన, డైనింగ్ టేబుల్ మీద మంచి డిష్ ఏర్పాటు అయి ఉంది, క్యాండిల్ లైట్స్ మంచి డెకరేట్ చేయబడి ఉంటుంది, భార్య కొత్త డ్రెస్లో ఉంటుంది. తను అనుకుంటాడు తన ఫ్రెండ్స్లో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇంట్లో ఇచ్చి ఉంటారు, ఈ గుడ్ న్యూస్ ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది అనుకుంటాడు. తన భార్య చూస్తే కిచెన్ రూమ్ ఉంటుంది, వెళ్ళి కాగులించుకుంటాడు, గుడ్ న్యూస్ చెప్తాడు చాలా సంతోషంగా. భార్య నవ్వుతుంది. ఆ తర్వాత ఇద్దరు వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయడం స్టార్ట్ చేస్తారు. అంతలో టేబుల్ మీద ఒక పేపర్ కనిపిస్తుంది. ఆ పేపర్ ఏంటని తన చేతిలో తీసుకుని చదువుతాడు తన భార్య రాసినటువంటి లెటర్. ఏముంటుంది ఆ లెటర్లో? కంగ్రాచులేషన్స్ మై డార్లింగ్, నాకు తెలుసు నీకు శాలరీ ఇంక్రిమెంట్ అవుతుందని, నీవు దీనికి అర్హుడవి, అందుకే చూసావా నేను అరేంజ్ చేసిన స్పెషల్ డిన్నర్, ఈ క్యాండిల్ డిజైనింగ్, ఈ స్పెషల్ స్వీట్, నా ప్రేమ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పడానికి ఒక గొప్ప చిహ్నం ఇది, ఐ లవ్ యూ డార్లింగ్ అని చెప్పేసి లెటర్ రాసుంటుంది. చదువుతాడు, చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, భార్య వడ్డిస్తుంటుంది, భర్త భార్య ఇద్దరు తింటారు. అయిపోయిన తర్వాత ఆ డిషెస్ కిచెన్ రూమ్లో పెడదామని చెప్పేసి భార్య కిచెన్ రూమ్లోకి వెళ్తుంది. అంతలో స్వీట్ తయారు చేసిన బౌల్ కింద మరొక పేపర్ ఉంటుంది. ఏంటా అని ఆ భర్త తీసి చూస్తాడు భార్య రాసినటువంటి లెటర్. అది చదువుతుంటే భర్త కళ్ళల్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఏముంది ఇంతగా లెటర్లో, ఏం రాస్తుంది? భార్య రాస్తుంది, డోంట్ వరీ మై డార్లింగ్, నీకు ఇంక్రిమెంట్ రాకపోయినా పర్లేదు, ఈ డిషెస్ ఏవైతే నేను అరేంజ్ చేశానో, ఈ క్యాండిల్ డిజైనింగ్, ఈ స్పెషల్ స్వీట్, నా ప్రేమకు చిహ్నం, ఐ లవ్ యూ మై డార్లింగ్ అని రాసుంటుంది. ఒక్కసారి గమనించండి, ఏ సిచ్యువేషన్ అయినా, తన ఇంక్రిమెంట్ వచ్చినా ఇంక్రిమెంట్ రాకపోయినా, సక్సెస్ ఉన్నా ఫెయిల్యూర్ ఉన్నా, ఒకే రకమైన రెస్పాన్స్, ఏదైతే నా లవ్ ఉందో నీకోసం సమానంగా ఉందని చెప్పేసి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం. ఇది ఒక రియల్ లైఫ్ పార్ట్నర్ ఉండాల్సినటువంటి ఒక క్వాలిటీ. భార్యనా భర్తనా కానీ వాళ్ళున్న సిచ్యువేషన్ని బట్టి ప్రేమించడం కాదు, వాళ్ళ నుండి కండిషన్ని బట్టి వాళ్ళతో మనం బిహేవ్ చేయడం కాదు, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ కండిషన్లు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, వారి సక్సెస్ అయినా వాళ్ళ ఫెయిల్యూర్ అయినా ఒకే రకమైన రిలేషన్, ఒకే రకమైన ప్రేమ కలిగి ఉండటమే రియల్ రిలేషన్ అంటే. బంధాలు నిలబడేవి ఈ అండర్స్టాండింగ్స్ ద్వారానే. సంతోషంలో మీరంటే ఎవరైనా కంగ్రాట్స్ చెప్తారు, ఎవరైనా హ్యాపీగా మాట్లాడతారు, పలకరిస్తారు కాదు, బాధలో ఉన్నప్పుడు పలకరించడం చాలా ఇంపార్టెంట్. పక్కనున్న నలుగురు కూడా దూరం వెళ్ళిపోయారండి ఆ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్లో కూడా అదే విధమైన ప్రేమ, అదే యాక్సెప్టెన్సీ, అదే విధమైన ప్రేమ వ్యక్తపరచడం అనేది రియల్ రిలేషన్షిప్. అలాంటి వైఫ్ దొరకడం, అలాంటి హస్బెండ్ ఉండడం నిజంగా చాలా గొప్ప అదృష్టం. అలాంటి క్వాలిటీస్ మనలో వచ్చే ప్రయత్నం చేయాలి. అనేక మంది జీవితాలు ఏం జరుగుతుందంటే మంచి సిచ్యువేషన్లో మంచి రిలేషన్స్, సిచ్యువేషన్స్ మారిపోగానే రిలేషన్స్ వీక్ అయిపోతుంటాయి. ఇది కాదు రిలేషన్ అంటే. బంధం ఒక పుస్తకం లాంటిది, పొరపాటు ఆ పుస్తకంలో ఒక పేజీ మాత్రమే. ఏదైనా పొరపాటు జరిగితే సవరించుకోవాలి తప్ప పుస్తకాన్ని మొత్తం చించేయం కదా. అలాగే మన సంబంధాలని, మన బంధాలని కాపాడుకోవటం మన బాధ్యత. దట్ ఈస్ రియల్ రిలేషన్షిప్. ఆగస్ట్ 16వ తేదీ ఆదివారం రోజున సేల్స్ స్ట్రాటజీస్ వర్క్షాప్ నేను కండక్ట్ చేస్తున్నాను. నీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ నైనా, నీ దగ్గర ఉన్న సర్వీసెస్ నైనా, నీ దగ్గర ఉన్నటువంటి ఒక ఐడియానైనా, నీ దగ్గర ఉన్న ఒక ప్లాన్ అయినా, పబ్లిక్లోకి ఎలా సేల్ చేయాలి, పబ్లిక్లో ఎలా తీసుకుని వెళ్ళాలి,
సేల్స్ స్ట్రాటజీస్ ఏంటి, ఎంత స్ట్రాటజికల్గా మనం ముందుకెళ్ళాలి అనే దాని గురించి వర్క్షాప్ ప్లాన్ చేశాను. మీకోసమే వర్క్షాప్లో అటెండ్ అయ్యి గొప్ప లాభాన్ని పొందొచ్చు. ఎవరైతే వర్క్షాప్లో అటెండ్ అవుతారో వారి కోసం నేను మెంటర్గా ఉంటాను, డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాను. ఇది గొప్ప అవకాశం. అంతేకాదు, ఆగస్ట్ 30వ తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్, నీ అలవాట్లు మార్చుకో, నీ భవిష్యత్తును మార్చుకో అనే వర్క్షాప్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అద్భుతమైన వర్క్షాప్. ఎలాంటి అద్భుతం అంటే, మీ జీవితంలో ఉన్న అలవాట్లే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి కదా. అలవాట్లు మారిపోతే భవిష్యత్తు కూడా బ్రైట్ఫుల్గా మారిపోతుంది. అలాంటి వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. మరి ఏ వర్క్షాప్ అయితే ఆగస్ట్ 30వ తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్షాప్ ఏదైతే ప్లాన్ చేయడం జరిగిందో అది ఎవరికోసం ప్లాన్ చేసామంటే, స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్, యంగ్ పీపుల్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లైఫ్ లీడ్ చేస్తున్నారు, హౌస్ వైఫ్, పేరెంట్స్, ప్రతి ఒక్కరి కోసం. అయితే గతంలో నేను వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది అన్నారు, సార్ ఇంత ఫీజు మేము పే చేయలేము సార్, 1000 రూపీస్ ఎలా పే చేయాలి సార్ అని చాలామంది అన్నారు. అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని 1000 రూపీస్ ఉన్న వర్క్షాప్ అందరినీ దృష్టిలో పెట్టుకొని గొప్ప ఆఫర్తో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం 250 రూపీస్లో వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేశాను. ఈ వర్క్షాప్లో కలిగే లాభం ఏంటో తెలుసా? ఎవరైతే వర్క్షాప్లో అటెండ్ అవుతున్నారో వారి కోసం నేను ఒక మెంటర్గా ఉంటాను. రాబోయే 6 నెలల వరకు మీ అవసరానికి తగ్గట్టుగా అది ఎలా ఉంటుందో మీకు ఆ వర్క్షాప్లో తెలియచేయడం జరుగుతుంది. సో ఇంతమంది అయితే గొప్ప ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ని కలిగి ఉన్నారో అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఫ్రెండ్ లేడు, నాకు మంచి స్నేహితుడు లేడు అని బాధపడుతున్నారో, బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీకు స్నేహితుడిగా ఉండడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద వర్క్షాప్స్.